విశాఖ సింహాచలం సింహచలేశుని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దర్శించుకున్నారు. అక్కడికి చేరుకున్న మంత్రికి ఆలయ పాలకవర్గం అధికారులు ఘనస్వాగతం పలికారు. అంతరాలయంలో అర్చకుల మంగళ హారతులు స్వీకరించారు. బేడ మండపంలో మంత్రిని అర్చకులు ఆశీర్వదించగా ఈవో స్వామివారి చిత్రపటం విశేష వస్త్రాల ప్రసాదాలను అందించారు. అంతకన్నా గొప్పవారు అన్నారు. అన్నమయ్య గారు 32,000 కీర్తనలు వారు రచిస్తే మీరు 400,000 వచనాలు రచించారు. రచించి చాలా అంటే కొంచెం వారు మరుగున పడ్డారు. ఆ వచనాలు మరుగున పడ్డాయి. కొన్ని మాత్రమే బయటకు వచ్చాయి. మననే ఆషాఢ శుద్ధ ద్వాదశి నాడు స్వామివారి వారి యొక్క వచన ఏర్పాటు చేస్తే రామానుజ గారు కాలం నాటి వారు